నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శార్వరినామ సంవత్సర 2021 మేషరాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం నృపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పుత ఆనశ్వన్మన్నోదిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతే ధేనామవిత్రీపతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శార్వరినామ సంవత్సర మేషరాశి సంవత్సర రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మేషరాశి వారికి ఈ శార్వరినామ సంవత్సర ఫలితాలు అత్యంత యోగదాయకంగా ఉన్నాయి అని మనం మొట్టమొదటి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నవగ్రహాల్లో చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వాళ్ళకి ఆనందోత్సాహాలతో గడుపుతారు శార్వరినామ సంవత్సరాన్ని మేషరాశి వారు. అంటే ఇది ఎలా చెప్పారండి మీరు అని మీకు అనుమానం రావచ్చు. మా సంతోషపెట్టని చెప్తున్నారా, అసలు ఏ విధంగా చెప్పారు అని. అంటే పెద్ద గ్రహాలైనటువంటి వారు గురువు, శని, రాహు, కేతు వీళ్ళ యొక్క సంచారం ఉందే అత్యంత అనుకూలంగా ఉండటం మూలంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా నడుస్తుంది. అది ఏ విధంగానో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటి గ్రహం తీసుకుందాం, గురుగ్రహం. గురువు మార్చి 29 అంటే ఈ నెల 29 నుండి కూడా జూన్ 29 వరకు రాజ్యస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా రజితమూర్తి, సువర్ణమూర్తి అనగానే మీకు అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఆ మూర్తివంతాన్ని మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి గురువు గారు రజితమూర్తిగా ఉన్నాడు అంటే శుభ ఫలితాలను ఇస్తాడు అని మీకు అర్థమైపోయింది. తదుపరి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. నవంబర్ 20 నుండి రాజస్థానంలో మళ్ళా సంచారం చేస్తూ ఉన్నాడు. తదుపరి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పదింట సంచారం చేసేటువంటిప్పుడు రాజస్థానాధిపతి అయినటువంటి యొక్క శనిగ్రహంతో కూడి కలిసి ఉండటం అనేటువంటిది రాజయోగం అక్కడ. కనుక గురువు యొక్క సంచారం ఆనందదాయకంగా ఉంది సంవత్సరం అంతా కూడాను అని అర్థమైపోయింది. గురువు ఎవరండి? ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, మరి గృహకారకుడు, వాహనకారకుడు అన్ని వాడే. గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి లేనిదేమిటి? అందువలన అన్ని యొక్క ఈ చెప్పుకున్నవన్నీ కూడా గురువుగారు మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు. కాబట్టి మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. కాబట్టి గురుబలం బాగా ఉన్నటువంటి వాళ్ళు, గురుబలం బాగా ఉంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా కార్యసిద్ధి జరుగుతుంది, గురువే చేకూరుస్తాడు. తర్వాత శని ఏ విధంగా ఉన్నాడు? శని రాజ్యస్థానంలో అంటే మకర రాశిలో ఎప్పుడు తిరుగుతున్నారు, మేషరాశి వారికి 10వ రాశి అవుతుంది మకర రాశి. కనుక రాజ్యస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాజ్యస్థానంలో సాధ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం ఒక విశేషం, మంచి ఫలితాన్ని ఇస్తాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి యొక్క సూచన ఉంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఇది మేషరాశి వారికి శని సంచార ప్రభావం. ఇక రావుకేతులు ఎలా ఉన్నారు అది తెలుసుకుందాం. 23 వరకు తృతీయ భాగ్యస్థానాల్లో
సువర్ణమూర్తులుగా ఉన్నారు రాహుకేతుడు. ఇంకేం కావాలండి? పూర్తి అనుకూలరు వాళ్ళు. అలాగే కనుక కార్యసిద్ధి, అధికార వృద్ధి, గౌరవము లభిస్తాయి. స్థానచలనములు కూడా ఉండవాయి. వివాహాలు ఇంట్లో కలిసి వస్తాయి. యోగదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ శార్వరీనామ సంవత్సరంలో విజయవంతంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయం గౌరవాదులకు లోటు లేదు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణాలు లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవటము ఇట్లాంటివి కొనుగోలు చేయటము తప్పకుండా జరుగుతాయి. కోర్టు కేసులు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అన్ని విధాలుగా చాలా బాగా ఉంటుంది. ప్రమోషన్లతో కూడుకున్నటువంటి యొక్క బదిలీలు ఉంటాయి. వాళ్ళు అనుకూలమైనటువంటి వారి కొనుక్కున్నటువంటి చోటికి బదిలీలు అవుతాయి, కోరుకున్న చోటికి. అంటే నూతన వాహన లాభాలు కూడా ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నందువలన చదువు యందు చాలా శ్రద్ధ జరిగి చక్కగా వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. మంచి ఈ పోటీ పరీక్షలు ఉంటాయి కదా, ఎంసెట్ అని ఇంకోటని ఇలాంటివి కొన్ని వాటి అన్నింటిలో కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఈ సంవత్సరంలో విద్యార్థులందరూ కూడాను మంచి ఉన్నత వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి. తప్పకుండా వాళ్ళు పైకొస్తారు. ఈ సంవత్సరమే వాళ్ళ యొక్క ఉన్నత విద్యకి పునాదులు ఏర్పడతాయి విద్యార్థులకి శార్వరీనామ సంవత్సరంలో. అలాగే అన్ని రంగములలోని కళాకారులకి మంచి అవకాశాలు లభిస్తాయి. అంటే ఇప్పుడు ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానివ్వండి, వేరే టెక్నీషియన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఛానల్స్లో ఉండే టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి. వాళ్ళ ప్రతిభకు తగినటువంటి ఒక గుర్తింపు లభిస్తుంది కళాకారులందరికీ కూడా. ఇక స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది? స్త్రీలకి చాలా ఈ సంవత్సరం గురుబలం బాగా ఉంది, శనిబలం బాగా ఉంది. ముఖ్యంగా వాళ్ళకి రాహుకేతువుల యొక్క సంచార ప్రభావం ఈ స్త్రీలకి చాలా ఉపయోగకరంగా ఉంది. కనుక వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది స్త్రీలందరికీ కూడా శార్వరీనామ సంవత్సరము. ఈ మేషరాశిలో ఉండే స్త్రీలందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. ఎవరైనా సరే మీ భర్త వారు మీ పేరు మీద ఆస్తులు కనుక కొనేటట్లయితే, అంటే స్త్రీల పేరు మీద ఆస్తులు కొనేటట్లయితే అది చాలా బాగా కలిసి వస్తుంది. ఆ స్థలం యొక్క రేటు కూడా పెరుగుతుంది. అలాగే బంగారం కొనేటప్పుడు కూడా వీరి పేరు మీద కొనుక్కునేటట్లయితే చక్కగా ఇంకా దానికి అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకి గురుబలం వలన, గురువు ధనకారకుడు కదండి మరి, కాబట్టి ధనకారకుడైనటువంటి యొక్క గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు బాగా సాగుతాయి. మేషరాశిలో ఉండేటువంటి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక టర్న్ ఓవర్ చేసినా ఉపయోగం ఉండదు, లాభాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. వాడు 10 లక్షలు వ్యాపారం చేసినా వాడికి 5% లాభం వచ్చినా, ఒకడు 5 లక్షలు వ్యాపారం చేసినా 20% లాభం వచ్చినా ఇదే నయం దానికంటే. అంటే టర్న్ ఓవర్లు కాకుండా లాభం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి 2 పంటలు దిగుబడి చాలా బాగా ఉంటుంది. వ్యవసాయదారులకి ఆశించినటువంటి యొక్క లాభాలు వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే మన యొక్క ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ మీద ఆధారపడినటువంటి యొక్క దేశం కాబట్టి వ్యవసాయదారులకు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు. కాబట్టి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం శార్వరీనామ సంవత్సరంలో ఆశించినటువంటి యొక్క ఫలితాలు లభిస్తాయి. వాళ్ళకి చక్కగా ఈ దిగుబడి కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి. ఇంకా తర్వాత విద్యార్థులు చెప్పుకున్నాం, వ్యవసాయదారులు చెప్పుకున్నాం, స్త్రీలు చెప్పుకున్నాం, కళారంగంలో ఉండేవాళ్ళు చెప్పుకున్నాం. ప్రొఫెషనల్ వాటిల్లో ఉండేటువంటి వాడు కూడా, అంటే డాక్టర్లు కానివ్వండి లేదా న్యాయవాదులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి, శనిబలం కూడా బాగా ఉంది, రాహుకేతు బలం చాలా బాగా ఉంది కాబట్టి ఆ వాళ్ళందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది. అంటే రవి బుధ శుక్ర కుజగ్రహ సంచారం
ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తే, రవి ప్రతి నెలా మారుతూ ఉంటాడు కాబట్టి శుక్రుడు, బుధుడు, కుజుడు వీళ్ళు కూడా చాలా త్వరగా ఒక గళ్ళోంచి ఇంకో గళ్ళోకి మారిపోతారు కాబట్టి వీటి ఫలితాలను కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ప్రతి నెల నెలవారీ మాస ఫలితాలు మనం చెప్పుకుందాం. రాబోయేటువంటి యొక్క నెలల్లో ఇది సంవత్సరానికి సంబంధించినటువంటి యొక్క విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. అవి ఆ మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ప్రతి నెల కూడా మీరు వీక్షించండి, వీక్షిస్తూనే ఉన్నారు, ఇంకా ఆనందంగా వీక్షించండి. ప్రతి మాసంలోనూ రవి మారుతాడు, బుధుడు, శుక్రుడు, కుజుడు వీడి సంచారం మారుతూ ఉంటుంది కాబట్టి మారినటువంటి యొక్క సంచార ఫలితాలు ఇప్పుడు ఇవి చెప్పుకున్నటువంటి యొక్క రాశుల మీద ఆ గాయ పెద్ద గ్రహాల యొక్క సంచారంతో కూడుకొని ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ప్రతి నెల కూడా మనం చెప్పుకుందాం. ఇక ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ సంవత్సరంలోనూ అని. అశ్వనీ నక్షత్రం వాళ్ళు గురుస్తోత్రం చదువుకోండి, వారికి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. తర్వాత ప్రతివారు కూడా ఈ సంవత్సరానికి అధిపతి భాస్కరుడు కాబట్టి ఆ భాస్కరుడు అనేటువంటి యొక్క దేవత ఈ శార్వరీనామ సంవత్సరానికి అధిపతి కాబట్టి ఆ శ్లోకం ఒకటి మీకు పైన అందించడం జరుగుతుంది. ఆ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మీరు ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఆ శ్లోకాన్ని పఠించండి. ఏ రాశి వారైనప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి యొక్క వాళ్ళకి గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ శార్వరీనామ సంవత్సర దేవత అయినటువంటి యొక్క భాస్కరుడిని మనం ఆదిత్యుణ్ణి ఆరాధన చేసినట్లయితే అన్ని గ్రహాలు అవే బాగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ భాస్కర దేవతని ఆ శ్లోకం మీకు పైన కనపడుతూ ఉంటుంది, అది మీరు రోజు కూడా చదువుకోండి, మూడు మాటలు చదువుకోండి ఆ శ్లోకాన్ని, ఆనందదాయకంగా గడుస్తుంది. మీ గ్రహాలు ఎట్లా ఉన్నా సరే మీకేం ఇబ్బంది లేదు, ఆ శ్లోకం మాత్రం మూడు మాటలు చదువుకుని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. లేదా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. ఇది కూడా చదువుకుని మూడు మాటలు నమస్కారం చేసుకోండి. ఇక ఇప్పుడు అశ్విని నక్షత్రం వారు గురుస్తోత్రం, ఈ స్తోత్రం మాత్రం అందరూ పఠించవలసిందే నేను చెప్పింది ఇందాక చెప్పుకున్నది భాస్కరుడి మీద. దుర్గా కవచం వాటితో పాటు దుర్గా కవచాన్ని కూడా పారాయణ చేయండి. అశ్విని దుర్గా కవచం మీకు యూట్యూబ్లోకి వెళ్తే దుర్గా కవచం అని కొడితే వచ్చేస్తుంది, చక్కగా వినండి. కనీసం ఆ సంవత్సరం అంతా రిజల్ట్ బాగుంటాయి. మీ ఏ రాశి వారికి ఎటువంటి గ్రహ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పుకునేటువంటి కొన్ని చేస్తే వాళ్ళల్లో విధమైనటువంటి యొక్క మంచి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వచ్చి ఆ మనసు స్థిరీకరణగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్నైనా ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి కలుగుతాయి. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది, ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటిది. తర్వాత భరణి నక్షత్రం వారికి మనం ఇందాక చెప్పుకున్నాం ఆ భాస్కరుడు ఆదిత్య హృదయాన్ని కూడా చదువుకోండి. అన్ని కార్యక్రమాలు వారికి చాలా ఆనందదాయకంగా జరుగుతాయి. కృత్తిక మొదటి పాదం వారికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు రచించారు, అది పుస్తకాలు విడిగా ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని అంటే వస్తుంది, అది వినండి. 33 శ్లోకాలు ఉంటాయి చక్కగా. కృత్తికా నక్షత్రం వాళ్ళు అందరూ కూడా సూర్యారాధన చేయండి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక మూడు మాటలు అనుకోండి. మీకు ఏ గ్రహం బాగా పోయినప్పటికీ కూడా ఏమీ ఇబ్బంది లేదు, ఈ రెండు శ్లోకాలు మీరు చదువుకోండి. ఆ యొక్క ప్రత్యక్ష దైవం ఆ భాస్కరుడే మనందరినీ కూడా కాపాడుతాడు, రక్షిస్తాడు, మన కార్యక్రమాన్ని ప్రజ్వలింపజేస్తాడు, పూర్తి చేస్తాడు, కార్యసిద్ధి జరుగుతుంది. ఈ శార్వరీనామ సంవత్సరం మేషరాశి వారికి అన్ని విధాలా కూడా ఆనందదాయకంగా ఉండాలని, వారు తలచినటువంటి యొక్క కార్యములన్నీ కూడా నెరవేరాలని భగవంతుడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.